నీవు ఏది తింటే అది బయటికి వస్తుంది, ఏది నాటితే అది వస్తుంది. మనిషి అనేవాడు ఎవడైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, చాడీలు చెప్పడం మానుకోవాలి. అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ చెప్పడము, తగాదాలు పెట్టించడము నీచే పనులు, పాడు పనులన్నమాట. డబ్బు కోసం బ్రోకరేజ్ ఎప్పుడునూ చేయకూడదు. డబ్బు కోసం బ్రోకరేజ్ పని, మీడియేటర్ పని చేయడము చాలా పాపకార్యము. అది నీచే పని, పాడు పని. అతి చిన్న చితిక పనులకు, చిన్న చిన్న పనులకు, సహాయ సహకారాలకు ఏది ఆశించకూడదు. మీరు ఏదైనా ఆఫీసు, ఆర్గనైజేషను, డిపార్ట్మెంటు, ఎన్జిఓ, ట్రస్టు, రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ మొదలగునవి పెట్టి ఉంటే, ఓ 10 మందికి దారి చూపితే, అనగా పనులు, ఉద్యోగాలు వగైరా కల్పిస్తుంటే, లేదా ఏదైనా సర్వీసులు చేస్తుంటే, అప్పుడు నామినల్ ఛార్జెస్, ఫీజ్ పెట్టుకునవచ్చు. జనూన్ ఖర్చులు కూడా తీసుకునవచ్చును, దోషం లేదు. అఫీషియల్గా ఉండవలేను. అంతేకాని చిన్న చితక పనులకు ఈ బోకరేజ్ పనులు, పాడు పనులు చేయకూడదు. చాలా పాపం కార్యం, వంశనాశనము కూడా జరుగును. ప్రతి మనిషి, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, యూతు ఏదో ఒక పని జాబ్ చేయాలి. అది పార్ట్ టైం జాబ్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఎన్జిఓ, ట్రస్ట్, ఏదైనా సరే, ప్రతి మనిషి ఏదో ఒక బిజినెస్, జాబో, వర్కో చేసి ధర్మబద్ధముగా సంపాదించవలను. ఆస్తులైనా డబ్బులైనా ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారము ధర్మబద్ధంగా సంపాదించవలను. ధర్మబద్ధంగా ఉండాలి, ఆదర్శంగా బ్రతకాలి. చనిపోయిన పిదప స్వర్గమునకు వెళ్లవలను, కాని నరకానికి వెళ్లకూడదు. అంతేకాని బ్రోకరేజీ, మోసము, లంచాల ద్వారా మీరు సంపాదిస్తే మీ ఫ్యామిలీ అంతా, కుటుంబము, తర్వాత జనరేషన్స్ అంతా ఫట్ నాశనం, క్రమంగా వంశనాశనము తప్పక కలుగుతుంది. ఎన్నో కష్టాలు, నష్టాలు మొదలుగునవి తప్పక సంభవిస్తాయి. జీతాలు, కూళ్ళు, ఛార్జీలు అనేవి పనిని బట్టి, ఏరియాని బట్టి ఉంటుంది. పల్లెటూరులో కాస్త తక్కువ ఉంటుంది, పట్టణంలో కొద్ది ఎక్కువ ఉంటుంది, అలా అనమాట. అంతేకాని అధికంగా ఏనాడు ఆశించకూడదు. అలాగే లంచాలు తినుట, పర్సెంటేజ్లు పుచ్చుకునుట పనులకై ఎంతో పాపకార్యము. ఇతరులను ఇబ్బంది పెట్టి, ఫైళ్లు పెండింగ్ పెట్టి, లంచాలు పుచ్చుకునే వారికి ఏనాడు సుఖ సంతోషాలు ఉండవు, సుఖం ఉండదు. చివరికి వారికి నరక ప్రాప్తి లభించును, వంశనాశనము కూడా తప్పక జరుగుతుంది. ఎన్నో పాపాలు, కష్టాలు. మీ పాపాలే మీ కష్టాలు, నష్టాలు.